దాదా బిజీ బిజీగా రాస్తున్నావు ఏంది దాదా అది నా కోసం ఏమన్నా స్క్రిప్ట్ రాస్తున్నావా ఎవరు నేను దాదా మంగ్లిని అప్పుడే యాడ్ మార్చినావా 4.5 మాసాల తర్వాత మీరు మాట్లాడారు నీకు నా మీద అభిమానంతోని 4 దినాలకే 4 నెలలైనట్టు అనిపిస్తుంది దాదా అది వాస్తవమే ఇంకేం సంగతి దాదా మీరు ఢిల్లీ వెళ్ళారు ఏవక దాదా నేను ఎందుకు పోతా ఢిల్లీకి పండకు ఊరికి పోయినా మమ్మల్ని అయితే తీసుకెళ్ళట్లేదు రమ్మని ఫోన్ చేస్తే ఎడకో పోతున్నా అని అంటే కదా నువ్వే ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ఏం దాదా పాదయాత్ర గిన చేసినావా పోయి నూటికి 100 బాలు నిజం మన తాన చేస్తే ఏమన్నా ఫైదా ఉండు గాడ చేస్తే ఏమొస్తది కాలనొప్పి తప్ప అయినా ఎన్ని కష్టాలు పడుతున్నావే దాదా నువ్వు కష్టాలు మొదటి నుంచి ఉన్నాయి పోన్లే దాదా కష్టాలు జనానికి పవర్ల లేని లీడర్లకే వస్తాయి ఎప్పటికీ నేను ఒకటి అడుగుతున్నా ఒక్కటి కాకపోతే 100 అడగవే నీకు శాతనైతే నేను సమాధానం ఎవరు చెప్తారు ముందుగా నువ్వు అడిగితే నేను చెప్తా ఏమో నాకు తెలియదు కట్టమెరచ్చలే దాదా అయినా ఛత్తీస్గఢ్ పోయినోడు ఇంత కరెంటి అడుకొస్తే అయిపోవు కదా అక్కర్క్రాన్ పనులన్నీ చేస్తారు ఏందో ఏమో జగనాలు జగనాలు నీతోనే జౌడాలు జగనాలు జగనాలు నీతోనే జౌడాలు హే జగనాలు వియా బచాంచి వియా ఎన్ని దినాలైందో నీతో ముచ్చట పెట్టి మరీ బాధ అనిపించింది బానే నవ్వుతావు కదా ఇందాక మళ్ళేమైంది మోసం చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి నీ అసంటి అమాయకుణ్ణి మోసం చేస్తురా ఎవరు మీ ఆళ్ళు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా గదే పేరు కక్కుతావని చీ గదే చెప్తావని మళ్ళేమని కొత్తలాడాయా ఇద్దరు నడుమ వేల కోట్ల రూపాయలు వడ్డీలా వడ్డీనే వేల కోట్ల అంటే అసలెంత కేవలం 1338 కోట్ల రూపాయలు మాత్రమే ఉట్టి 1338 కోట్లేనా అవెంత బియ్యా మనకు వడ్డీ సంగ సరే గాని అసలు పైసలు ఎప్పుడు తీరుస్తా అని చెప్పినావు మరి అసలు కథ దేవుడు అడుగు అంటే రామ్ రామేనా ముచ్చట సరే గాని నిన్ను ఒక ముచ్చట అడుగుదాం అనుకున్నాను అబ్బా చెప్పబ్బా చెప్పు నువ్వు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పు పొరపాటును తీర్చాల్సి వస్తే అసలు పైసలు ఎట్లా తీరుస్తావు మరి నేనే నిరాహార దీక్ష కూడా కూర్చుంటా అడిగిన దానికి నువ్వు చెప్పిన ఆన్సర్ కు లింక్ ఏంది బియా మీ గుండెల మీద చేతులు వేసుకొని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అప్పుడు ఆటోమేటికలీ ఆన్సర్ కూడా మీకే వస్తుంది నాకేమో గాని నీకైతే మొత్తం చెప్పక ముందే మస్తుగా అర్థమవుతుంది బియా